జగన్ గారి ప్రభుత్వం మనకి బైజూస్ ట్యాబ్స్ ఇచ్చారు 8th క్లాస్ కి. ఆ ట్యాబ్స్ ఇవి, దానికి కవరు ట్యాబ్స్ అన్నీ ఇచ్చారండి. దీంట్లో ప్రీ ఇన్స్టాల్డ్ ఇది, అంటే పిల్లవాడి చేతికి ఇచ్చేసరికి బైజూస్ ప్రీమియం అనేది ముందరే వేయబడి ఉంటుంది దీంట్లో. దీంతోపాటు దీంట్లో 64 GB ఎస్డి కార్డ్ కూడా వేసి ఉంటాం మేము. తర్వాత కంటెంట్ అంతా దీంట్లోనే ఉంటుందన్నమాట, ఈ బైజూస్ ట్యాబ్లోనే కంటెంట్ అంతా ఉంటుందన్నమాట. ఈ 64 GB మెమరీ కార్డు ఉంది కాబట్టి ఇంకా దీంతో వైఫై తర్వాత ఇంటర్నెట్ అవసరం దీంట్లో లేదు. ఇది ఏమైనా కంటెంట్ ఉంటే అప్డేట్ వాళ్ళే ఆటోమేటిక్గా చేసేస్తారన్నమాట. ఈ బైజూస్ ట్యాబ్ని మనం ప్రీమియం అనేదాన్ని, మామూలుగా లెర్నింగ్ ఉంటుంది, ఇది లెర్నింగ్ కాదు ప్రీమియం. ప్రీమియం అంటే పెయిడ్ అన్నమాట మామూలుగా అయితే. దీంట్లో ఎక్కువ కంటెంట్ ఉంటుంది. ఇట్లా టచ్ చేయంగానే మనకి అన్ని సబ్జెక్ట్స్ వచ్చేస్తాయి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్, మార్క్ ఎగ్జామ్స్, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్, ఇవన్నీ దీంట్లో లోడ్ అయి ఉంటాయి. యాక్చువల్గా దీంట్లో మేము 9th క్లాసు లోడ్ చేసాము, 8th క్లాసు లోడ్ చేసాము, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి 8th వాళ్ళకి ఇచ్చాము కాబట్టి టచ్ చేయంగానే 8th క్లాస్ లెసన్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఇవి కొంచెం డల్లడ్ కూడా ఈజీగా దీన్ని ఏం చేయడం అంటే, ఫస్ట్ ఇది ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉన్నదాన్ని ఇట్లా పైకి స్వైప్ చేస్తారు, బైజూస్ ట్యాబ్ని అట్లా టచ్ చేస్తారు, వచ్చేస్తుంది అన్నమాట. అన్నీ వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్. లేదు ఇవి టచ్ చేసిన తర్వాత, లెర్న్ అయిన తర్వాత బయటకు వచ్చి ఎగ్జామ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. వీటిల్లో మనము ఒక్కొక్కటి నంబర్స్, ప్రాపర్టీస్, ఇది ఏ వేలో మనల్ని తీసుకెళ్తుంది అంటే దీనికి మైండ్ మ్యాపింగ్ అంటారు, నంబర్స్ గురించి వచ్చేసింది అన్నమాట. ఇక్కడ పాజిటివ్ అండ్ నెగటివ్ నంబర్స్ అనే గురించి చెప్పారన్నమాట. ఇప్పుడు మ్యాథ్స్ అయిపోయింది, కెమిస్ట్రీకి వెళ్ళచ్చు. కెమిస్ట్రీలో హిస్టరీ ఆఫ్ ఫైబర్, డిస్కవరీ ఆఫ్ సింథసిస్, ఇట్లాగా అంత కంటెంట్ మనకి లోడ్ అయి ఉంటుంది. తర్వాత ప్రతి దాంట్లో ఏముంటుందంటే ప్రాక్టీస్ టెక్స్ట్ ఉంటుంది, టెస్ట్ ఉంటుంది. తర్వాత ప్రాక్టీస్ ఉంటుంది, టెస్ట్స్ ఉంటాయి. తర్వాత వీటికి టైమర్ కూడా ఉంటుందన్నమాట. తర్వాత మార్క్ టెస్ట్ కూడా వేరుగా ఉంటుంది. తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ టెస్ట్స్ కూడా దీంట్లో మనకి వచ్చేస్తుంటాయి. 2014 నుంచి మనకి జీకే అన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు సెల్ స్ట్రక్చరు, ఫంక్షను ఇట్లాగా మనకి రికమెండెడ్, అంటే మన ఎంత లెవెల్లో ఉన్నామో దానికి ఏం రికమెండ్ అవుతుందో అది కూడా చూపిస్తారండి.